అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రాజేష్ కు టికెట్ కేటాయించడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ గో బ్యాక్ అంటూ హరీష్ మాధుర్ ను ముట్టడించారు. హరీష్ మాధుర్ కార్ ని ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, నిన్న నాదెండ్ల మనోహర్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో చూస్తున్నాం. ఇవాళ మరొకసారి ఎక్కడైతే అభ్యర్థుల్ని ప్రకటించారో ప్రతి చోట కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత కోనసీమలో అయితే విపరీతమైన రచ్చ జరుగుతుంది ఇరు పార్టీల మధ్య విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టిక్కెట్ల ప్రకటన జరిగిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆందోళన అయితే తీవ్రంగా మారిపోతుంది. ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చిన అభ్యర్థులపై వ్యతిరేకతను రెండు పార్టీలు కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. పి గన్నవరం నియోజకవర్గానికి వస్తే అక్కడ మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించడం జరిగింది. టికెట్ కేటాయించిన వెంటనే తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయటం, అక్కడ కార్యాలయానికి తాళం వేసుకెళ్లిపోవడం జరిగింది. కొంతమంది అయితే కొంతమంది రాజీనామా చేశారు, మరికొంతమంది రాజీనామాకు సిద్ధపడ్డారు. అదే రోజు వచ్చిన టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ హరీష్ మాధవ్ కూడా అడ్డుకుని తీవ్ర స్థాయిలో వాడు వ్యతిరేకత చూపించారు. ఇవాళ అంబాజీపేటలో పీగనవ నియోజకవర్గంలో అంబాజీపేటలోనే తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి జనసేనను కూడా అయితే పిలవలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే అటెండ్ సమన్వయ కమిటీ సమావేశానికి. దానికి ఇన్ఛార్జ్ కింద ఈ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ టీడీపీ హరీష్ మాధవ్ అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం, ఒక్కసారిగా మహాసేన రాజేష్ కి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదు, ఇక్కడ కంటెస్ట్ చేసే అవకాశం కల్పించకూడదని నినాదాలు చేస్తూ గట్టిగా అరవటం నినాదాలు చేయడం జరిగింది. చేసిన తర్వాత హరీష్ మాధుర్ కారు చుట్టుముట్టి పూర్తిస్తారో ధ్వంసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హరీష్ మాధుర్ టికెట్ ఇస్తే ఊరుకోని విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పారు. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నా సరే వాళ్ళు అడుగునే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు కూడా మహాసేన రాజేష్ టికెట్ ఇవ్వడం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా మెల్లకొండిపోయారు. అయిపోయిన తర్వాత సంఘటన అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని అయితే పార్టీ అధినాయకులకి హరీష్ మాధుర్ తెలియజేయడం జరిగింది. జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో ఈ మళ్ళీ పరిశీలిస్తాం, సమావేశం ఏర్పాటు చేసుకుంటాం మరోసారి చెప్పడం జరిగింది. ప్రస్తావిస్తే జనసేన కార్యకర్తలు అయితే హరీష్ మాధుర్ కారును ధ్వంసం చేసి అక్కడ పెద్ద స్థాయిలో ఉద్ధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. హరీష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా దగ్గరకు వచ్చేసరికి చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. అటు రాజమండ్రి రూరల్ కానీ కాకినాడ రూరల్ కానీ ఇటువంటి వాటి జోలికి వెళ్లే సాహసం కూడా రెండు పార్టీలు చేయలేని పరిస్థితి. ఫస్ట్ లిస్ట్ చూసుకున్నట్టయితే అది అర్థమవుతుంది మనకి. ఎలా ముందుకెళ్తారు అసలు, అంటే కింది స్థాయిలో కేడర్లో కలిసి వెళ్లే పరిస్థితి లేదు, అట్ ద సేమ్ టైం అనౌన్స్ చేసిన క్యాండిడేట్ లో కలిసి వెళ్లే పరిస్థితి లేదు. బిందు, క్షేత్రస్థాయిలో రెండు పార్టీలకి 5 సంవత్సరాల పాటు నడిపించిన నాయకులు ఉన్నారు. 5 సంవత్సరాల పాటు పార్టీలకు పార్టీ నడిపిస్తూ క్షేత్రస్థాయిలో కొనసాగిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు టికెట్ కేటాయించే సమయంలో పొత్తు పేరుతో ఒక నాయకుడిని తప్పిస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది. మీరు చెప్పినట్టే రాజమండ్రి రూరల్ తీసుకుంటే కందుల దుర్గేష్ ఆల్రెడీ జనసేన అభ్యర్థిగా అక్కడ టికెట్ ఇచ్చేసారనే చెప్పడం జరిగింది. దాంతో ఈ ఒక్కసారిగా మళ్ళీ 2 రోజుల క్రితం మార్చి ఆయనకు నిడదవులు కేటాయించడం, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని చెప్పడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన దిగడం జరిగింది. చాలా హడావుడి సృష్టించారు. ఇవాళైతే ఒక పెద్ద పాదయాత్ర కూడా రాజమండ్రి
లో చేసి టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కాదని దుర్గేష్ కి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అటు కొత్తపేట తీసుకున్నా సరే అక్కడ బండారు శ్రీనివాసరావు రెండు దఫాలుగా ఎదురు చూస్తున్నారు జనసేన టికెట్ కోసం. బండారు సత్యానందరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు. ఆలమూరులో అయితే జనసేన పార్టీ నాయకులే జనసేన కార్యకర్తలే మొత్తం ఫ్లెక్సీల దగ్గర స్టిక్కర్ల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి మంటలు దగ్గం చేయడం జరిగింది. అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు తాము అనుకున్న దానికి భిన్నంగా ఎక్కడ వచ్చినా సరే అక్కడ ఖచ్చితంగా రచన చెలరేగుతుంది. హరీష్ చూస్తున్నాం మనం హరీష్ మాధుర్ కార్ ని ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ అంబాజీపేట దగ్గరకు వచ్చేసరికి ఇన్నాళ్లుగా ఎవరు పనిచేశారు ఇప్పుడు పారాచూట్ లీడర్స్ ని తెచ్చారు అనేది ఇరు పార్టీల ఆరోపణలా కనబడుతోంది. 100% బిండి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలా మంది అక్కడ టికెట్ మీద హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళంతా అడిగేది ఒకటి, అక్కడ బొక్క ఆనంద్ సాగర్ కానీ డొక్క నాథబాబు వీళ్ళందరూ స్థానికంగా ఉన్న నాయకులు. అక్కడ రిజర్వ్ కాన్ఫరెన్స్ ఏది అక్కడ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నవాళ్ళతో పాటు కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు కూడా వీళ్ళందరూ కలిపి, అంటే అక్కడ అభ్యర్థిని నిర్ణయించే ముందు కనీసం తమను పరిగణలోకి తీసుకోవాలి కదా. 5 సంవత్సరాల పాటు ఒక నియోజకవర్గంలో తాము పనిచేస్తాము, పార్టీని 5 సంవత్సరాల పాటు నిలబెట్టాము ప్రతిపక్షంలో ఉంటూ అటువంటి తమను సెన్సిటివ్ చేయకుండా కనీసం తమ మాట వినిపించుకోకుండా ఏకపక్షంగా ఇక్కడితో సంబంధం లేని వ్యక్తిని, ఇతను ప్రతిపాటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని మా నియోజకవర్గంలో ఎలా వేస్తారంటూ తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అతని అభ్యర్థిత్వాన్ని మేము అంగీకరిస్తున్న విషయాన్ని స్పష్టంగా ఈ రకంగా చెప్తున్నారు బిందు. ఓకే హరీష్, ఒక పక్క చూస్తున్నాం నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. హరీష్ మాధుర్ గో బ్యాక్ అంటూ కూడా జనసేన కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు. హరీష్ మాధుర్ కార్ ని ధ్వంసం చేసిన విజువల్స్ కూడా మనకి రైట్ సైడ్ కనబడుతున్నాయి. జనసేన కార్యకర్తలు హరీష్ మాధుర్ కార్ ని ధ్వంసం చేశారు. అటు జనసేన ఇటు టీడీపీ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు ఒకరికి వ్యతిరేకంగా మరొకరికి. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం అన్నారు, కానీ జనసేన కార్యకర్తల్ని ఎందుకు పిలవలేదు అనేది జనసేన కార్యకర్తల ప్రధాన ప్రశ్న. సమావేశానికి వచ్చిన జనసేన కార్యకర్తలు ఇలా హరీష్ మాధుర్ గో బ్యాక్ అంటూ అదేవిధంగా ఆయన కార్ ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉంది. మా కరెస్పాండెంట్ హరీష్ రిపోర్ట్ చేస్తున్నారు, అక్కడ స్థానిక నాయకులు రెండు పార్టీలకి కూడా ఉన్నారు, వాళ్ళని కాదని చెప్పి వేరే వారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ ఇబ్బంది నెలకొంది రెండు పార్టీలకి కూడా అనేది ప్రధానంగా కనిపిస్తోంది. పారాచూట్ లీడర్స్ మాకొద్దు అంటూ కూడా రెండు పార్టీల నాయకులు నినాదాలు చేస్తున్నారు.